వెల్కమ్ టు ఏ1 టీవీ. ఆధునిలో స్మశాన వాటికలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉందని, అన్ని పూర్తిగా తెలుసుకుని మాట్లాడడం మంచిదని తెలిసి తెలియనట్లు మాట్లాడడం సరికాదని, ప్రజలు నమ్మే విధంగా మాట్లాడితే మంచిదని, పూర్తిగా వివరాలు తెలుసుకుని మాట్లాడడం మంచిదని, ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేసి పైకి రావడం సరికాదని తెలుసుకుంటే మాట్లాడితే మంచిదని ఉమ్మి సలీంపై ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. इंत मे वर्क अंत आ श्मशान वाट निधल कॉले इंतवर बिल्ल रे वालेदो रक आधा चेयले एन कटे ये फंडे आ फंडे इवाली चपन चाहिए आज इंत मे वर्क वदल दादाप इरव इर लक्ष वरक पनचा पनचे वदा फंड रहा दिन आलोचन चेले तेसको माटाड़े बहुत आ डब तिन्ारा एम जी एक् जी इनफर्मेशन ऐक्ट अड़ना दाटो डीटेल पदा पद पदार तुम लक्ष तुम्बे वेल रक्ष रूपये बोर अमौंट पद पदार मतलब माला दाने पटको इनफर्मेशन ऐक्टा डबूल तिना कुतार आ डबूल तिना पिछाचलोर आ डबूल तीन राबंदी अंदर चूसर मीडिया इन अबद्धा चपेवाड़ा ये माला कुकवा पिशाचावा राबंदावा आलोचना चपना प्रज नमे उष्टासारो एमएलए मीद प्रचार నేను గొప్పోడైతా అని చెప్పేసి ఆలోచన నీకు ఉండొచ్చు. ఏమే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండాల, అది ఆలోచన చేసుకోవాల. ఎంఎంఎల్ఏ ఎమ్మెల్యే మీద చెప్పినా కూడా ప్రజలు నమ్మే విధంగా ఉండాల. ఎవరు తిన్నారు, ఈ నిధులు ఎక్కడికి పోయినాయి, ఏం జరిగినాయి అంటే డబ్బు రిలీజే కాలేదు. మళ్ళీ ఎక్కడికి పోతాయి, డబ్బు ఏడుంటే దాడే ఉంటుంది. అది డిబ్బు డబ్బు రిలీజ్ అయితే కదా అది ఏమైంది, ఎక్కడైంది, ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి అడిగేదాన్ని. ఆ పరిస్థితి తెలుసుకొని కూడా అనవసరంగా ఏదో స్టేట్మెంట్ ఇయాలని చెప్పి ఎంత ఎందుకు వచ్చిందంటే ఆయన మన హిందూ శ్మశాన వాటికి ప్రచారం చేసుకునే దానికి ఒక పతకం వేశాడు. పోతాడు ఫలానా వాళ్ళు నాకు వచ్చి సేవ కప్పేసి 10 రూపాయలు పేమెంట్ చేశారు. ఫలానా నారాయణ, ఫలానా మల్లికార్జున రెడ్డి అని చెప్పేసి నేనేమో నా హిందూ శ్మశాన వాడిని నేనేమో చేసి చూపిస్తానంటే అంటే ఇదేమి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నాడా? నీకు అనవసరం అది. నీ శ్మశాన వాటికి మీద ఏదైనా ఉన్నా కబ్రస్థానం ఉంది, కబ్రస్థానికి ఏం చేసుకున్నా పర్వాలేదు. నీ కబ్రస్థానం ఏదన్నా కూడా నీవు ఏ ప్రజ ఎవరితో చందాలు ఎత్తావో ఎవరితో చేసుకుంటావో కబ్రస్థానం ఇంకా చేసే పనులు ఉన్నాయి. దాదాపుగా ఇంకా 70 కోట్లు 80 కోట్లు కావాల్సి వస్తుంది. 70 లక్షలు కావాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారా అడుగుతా ఉన్నారు, మేము కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విషయంలో ఏదైనా ఉన్నా మేము మీ వాళ్ళని అడుక్కొని మళ్ళీ ఇట్లా మా కబ్రస్థానికి ఏదన్నా సాయం చేయని చెప్పేసి అడుక్కొని చేసి చూపిస్తే బాగుంటుంది. అది ఇన్స్పెక్టేసి హిందూ శ్మశానం వాటికి వచ్చి నేనేం చేయలేదు చేసి చూపిస్తాను అని చెప్పే మాట ఈ విధంగా ఉన్నాయంటే ఇవన్నీ రెచ్చగొట్టే ధోరణి. అంటే ప్రశాంతంగా ఉన్న ఆ ధోరణి మరోసారి మత కళ సృష్టించే విషయమై మాట్లాడే మాట మాట్లాడతాడేమో అనిపిస్తా ఉన్నాయి. గత ఏదో చేయాలనుకుంటే మీ మీ కబ్రస్థానం ఉంది, కబ్రస్థానం చేసుకోండి పర్వాలే. ఎవరు కూడా దాని గురించి అడిగేవాడు కూడా ఉంటారు, చేస్తే బాగు చేసినాడు ఎప్ప అంటారు, మీకే మంచి పేరు వస్తుంది. దాన్ని వదిలేసి హిందూ శ్మశాన వాడికి వచ్చే వాళ్ళు ఎప్పుడు
ఇన్ని రకాలుగా ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఉంది. చాలా మంది హిందువులు అనేది పోటీ మా వాళ్ళకి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో నీవు ఈ విధంగా మాట్లాడి ఏం చేయాలనుకుంటావు అనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటారు. అదే మన అన్ని వర్గ అన్ని కులాలు కూడా లింగాయతులు కానీ ఇంకా మిగతా కులాలన్నీ కూడా అదే శ్మశాన వాటిలో పెడతా ఉంటారు. మరి ఈ పరిస్థితుల్లో నీవు దాని విషయం ఎందుకు మాట్లాడినావు అంటే ఇప్పుడు మిగతా వాళ్ళది ఏం చేసినా అంటే ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు కూడా చందాలు ఇవ్వద్దండి. ఏ విధంగా కూడా మీరు వాళ్ళు సహకరిస్తుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మేము కూడా చూసాం. అది అంతవరకే ఉండాలి కానీ అది ఇవ్వలేదని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ దీనికి వచ్చేసి ఇంత ఫండ్స్ వచ్చినాయి. కూడా ఫండ్స్ వచ్చింటే అదే మళ్ళీ కోటి రూపాయల ఫండ్స్ వచ్చినాయి. ఆ కోటి రూపాయల ఫండ్స్ ఎక్కడికి పోయినాయని చెప్పేసి ధోరణిలో మాట్లాడతా ఉంటే ఎంత ఫండ్స్ వచ్చినాయి కూడా తెలియదు. బాగా క్లారిటీగా ఆర్టీఏ యాక్ట్ కింద క్లారిటీగా ఇచ్చినారు. ఏమిచ్చినారు? మీకు మాకు వచ్చిన 99,90,000 ఓటు వచ్చింది, 2 లక్షలు వచ్చింది. దాని మీద పనిచేశారు, దూర వేశారు కొడ్రాడవాడిలో గర్స్ రోడ్ వేసా అని చెప్పేసి క్లియర్గా ఇస్తూ మళ్ళీ ఇంకా 75,10,000 రూపాయలు అంటే దాదాపుగా రావాల్సి వచ్చి ఉంది, పెండింగ్లో ఉంది. 50,000 రూపాయలు రావాలా, అవి వస్తే పని చేసిన వాళ్ళు బిల్లులు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇంకా పని ఇంకా పెండింగ్లో ఉందని చెప్పేసి ఇచ్చినారు క్లియర్గా కమిషనర్ వాళ్ళు కూడా. అది ఇచ్చినా కూడా అనవసరంగా అంటే ఎంతసేపు ఉన్నా ఎల్ఆర్రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని కూడా తెలియదండి. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్.